హాయ్ సార్, సో అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సునీత గారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది సార్. అయితే దాన్ని బేస్ చేసుకుని అంటే జడ్జి గారు సునీత గారిని మందలించిన విషయం బయటకు వచ్చింది, అసలు ఏంటి ఆ కథ ఏంటి? యా, యాక్చువల్గా లాస్ట్ మంత్ ఇక్కడ మన వెకేషన్ బెంచ్ హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్ గారు అవినాష్ రెడ్డి కేసుకు సంబంధించి ఒక మినీ ట్రయల్ లాగా డీటెయిల్గా చేశారు. దాదాపు 6 గంటల పాటు అవినాష్ రెడ్డి అడ్వకేట్ అయిన ఉమా మహేశ్వరరావు గారికి అవకాశం ఇచ్చారు. ఆయన డీటెయిల్గా వాదనలు వినిపించారు. తర్వాత సునీత తరపున వాదనలు వినిపించారు, సిబిఐ వాదనలు కూడా వినిపించారు. ఇవన్నీ అయినాక ఒక 2 రోజులు టైం తీసుకొని ఆయన కండిషన్ బెయిల్ ఇచ్చారనమాట. మామూలుగా ముందస్తు బెయిల్ అంటే అర్థం, ముందస్తు బెయిల్ అనేది ఏమి ఉండదు, అరెస్ట్ చేస్తే బెయిల్ ఇవ్వమని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఆర్డర్ ఇస్తుందన్నమాట, అంతే ముందస్తు బెయిల్ అంటే అర్థం అదే. అందుకని టెక్నికల్గా సిబిఐ కూడా ఆయన అరెస్ట్ చేసినట్టు మళ్ళీ అదే పూచికత్తు తీసుకొని వదిలేసినట్టుగా చేశారు కూడా, అదే దాని అర్థం యాక్చువల్గా. అంతేగాని నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి అనే హక్కు లేదు, వాళ్ళు అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వమని చెప్తుంది అన్నమాట. సో ఇది జరిగింది. దీని మీద ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నేను ముందే ఆ రోజే చెప్పాను ఖచ్చితంగా సునీత దీని మీద హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తుందని చెప్పాను నేను. అవును సార్, మన వీడియోలో అలాగే జరిగింది. ఈవెన్ సిబిఐ కూడా వెళ్ళలేదు కానీ సునీత వెళ్ళింది. ముందు నుంచి కూడా సునీత ఏంటంటే ఈ కేసు విషయంలో ఒక్క దస్తగిరి విషయంలో తప్ప ప్రతి నిందితుడి విషయంలో కూడా ఆమె ఇంటర్వీన్ అవుతుంది, ఇంప్లీడ్ అవుతుంది కోర్టుల్లో. వాళ్ళు బెయిల్ కేసినా కానీ ఏమేసినా కానీ ఎనీ పిటిషన్ వాళ్ళు వేస్తే ఈమె ఇంప్లీడ్ అయిపోయి దానికి అగైనిస్ట్గా తన అడ్వకేట్స్తో మాట్లాడించడం అనేది చూస్తున్నాం. అట్లాగే ఆమె ఇంకా ఎక్స్ట్రీమ్ పోయి అసలు సిబిఐకి కూడా మా అడ్వకేట్స్ అసిస్ట్ చేస్తారనే ఒక ప్లీడ్ కూడా చేసింది కోర్టులో, అది ఇంకా పెండింగ్లో ఉంది. రేపు ట్రయల్లో కూడా ఆమె నా అడ్వకేట్స్ కూడా సిబిఐ అడ్వకేట్స్కి హెల్ప్ చేస్తారని కూడా అడుగుతుంది ఆమె. సో ఆమె ఏంటంటే దీన్ని ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఆమెది ఉంది ఈ కేసులో. దీనికి చాలామంది చెప్పేది ఏంటంటే దీని వెనక ఆమె వెనక తెలుగుదేశం ఉందని, తర్వాత రఘురామకృష్ణరాజే మొత్తం లీగల్గా ఆమెని పర్యవేక్షిస్తున్నాడని అనేది కూడా చెప్తున్నారు. లేకపోతే ఇంత కాస్ట్లీ అడ్వకేట్స్ని, సిద్ధార్థ లూథర్ లాంటి కాస్ట్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్స్ని ఎలా పెట్టుకోగలుగుతున్నామే, ఎందుకంటే వాళ్ళు ఒక అపీరెన్స్కే 20 నుంచి 30 లక్షలు తీసుకుంటారని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు రైట్ అనేది అంటున్నారనమాట. సో ఏదేమైనా ఆమె మొత్తానికి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అమానుల్లా బెంచ్కి ఈ పిటిషన్ వెళ్ళింది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అక్కడ జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సీనియర్ అడ్వకేట్ అయిన సిద్ధార్థ లూత్రా ఈ కేసులో అపీర్ అవ్వడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటంటే మామూలుగా సీనియర్ అడ్వకేట్స్ అంటే అర్థమైందంటే దాదాపు ఒక 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి బార్ కౌన్సిల్లో నమోదు చేసుకొని. దాని తర్వాత దానికి ఒక కమిటీ ఉంటుంది, కమిటీ ఫర్ డిజిగ్నేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అని, సీనియర్ అడ్వకేట్స్ అని. ఆ కమిటీ ఓకే చేయాలి, ఓకే చేసిన వాళ్ళు సీనియర్ అడ్వకేట్స్ అవుతారు. ఇది అడ్వకేట్ యాక్ట్ 1961 సెక్షన్ 16 కింద ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. సో దాంట్లో సీనియర్ అడ్వకేట్స్కి కోర్టుల్లో, హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదేంటంటే ఏఓఆర్ అంటారు, ఏఓఆర్ అంటే అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనేవాళ్ళు లేకుండా సీనియర్ అడ్వకేట్స్ ప్లీడ్ చేయడానికి లేదు. ఎప్పుడు సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో అపీర్ అయ్యి మాట్లాడాలన్నా, ప్లీడ్ చేయాలన్నా ఏఓఆర్ ఉండాలి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనే వ్యక్తి, ఒక జూనియర్ లాయర్ ఉండాలి జూనియర్ అడ్వకేట్. మామూలుగా అడ్వకేట్స్లో 2 రకాలుగా బ్రాడ్గా సీనియర్ అడ్వకేట్ అండ్ జూనియర్ అడ్వకేట్. సో ఈ ఏఓఆర్ లేదనమాట. ఇప్పుడు ఏఓఆర్ లేదు కాబట్టి ఈయన వాదించేదానికి కుదరదని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది. అందువల్ల ఈయన వాదించేదానికి లేదు. అప్పుడు సునీత ఏమైందంటే నేనే వాదిస్తాను అని చెప్పింది. లీగల్గా ఆమె వాదించవచ్చు, కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నువ్వు టెక్నికల్గా ఈ కేసులో టెక్నికల్ అంశాలు ఉన్నాయి, మీరు ఆలోచించండి, ఎందుకు మీరు తొందరపడుతున్నారు, ఎంత తొందర ఎందుకు ఈ కేసుకు సంబంధించి, లూథ్రాని సహాయం అడగండి, ఎవరినన్నా జూనియర్ వేరే అడ్వకేట్ మీకు ఇస్తారు వాదించడానికి అని కూడా సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఇచ్చినా కూడా ఈమె తీసుకోలేదు, నేనే వాదిస్తానని. అప్పుడు కామెంట్ చేసింది, ఎందుకు మీకు ఇంత తొందర ఎందుకు ఈ కేసులో అని. అంటే మనం ముందు నుంచి చెప్తున్నాం ఆమె పగబట్టిన పాములాగా, లేకపోతే పట్టు వదలని విక్రమార్కుల్లాగా, విక్రమార్కురాల్లాగా దీంట్లో వస్తుంది. నిజానికి 2 రోజులు లేట్ అయితే కొంపలేం మునిగిపోవు.
సుప్రీంకోర్టే ఆశ్చర్యపోతుంది ఈ విషయంలో, ఎందుకు ఇంత చూపిస్తున్నది ఇంట్రెస్ట్ అని. సో అది కూడా అడిగింది, వెకేషన్ ముందు బెంచ్కి రావాల్సిన అంత అర్జెన్సీ ఏముంది ఈ కేసులో అని కూడా సుప్రీంకోర్టు అడిగింది. ఆమె అవేం పట్టించుకోకుండా వాదనలు వచ్చేసింది. ఆ వాదనల సందర్భంగా ప్రతిసారి కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఆమెను ప్రశ్నించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, తను మీకేమవుతాడు అని ఖజనా అని అడిగింది. అవును మాకు సెకండ్ ఖజనా అని చెప్పింది. ఈమె ఇప్పుడు ఈమెం అడిగిందంటే, సిబిఐని అరెస్ట్ చేయట్లేదు, ఈయన దాదాపు 4 సార్లు సిబిఐ ఎన్క్వైరీకి రాలేదు, అందుకని సిబిఐ ఆయన్ని అరెస్ట్ చేసి ఉండాల్సింది, చేయలేదు, హైకోర్టు చాలా విషయాలు పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ ఇచ్చింది అనేది ఆమె కంప్లైంట్ చేసింది. ఓకే, అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు అనేది సిబిఐ చూసుకుంటుంది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చూసుకుంటుంది, నీకేం అవసరం అన్నట్టుగా జడ్జి గారు కామెంట్ చేశారు. నిజం కూడా కదా. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, అది కూడా దేశంలో అత్యున్నతమైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, రెండోది వీళ్ళ మదరే సిబిఐ ఎన్క్వైరీ కావాలని అడిగింది. అలాంటప్పుడు సిబిఐ, నువ్వు అడిగిన సిబిఐ వచ్చి ఎన్క్వైరీ చేస్తున్నప్పుడు ప్రతి ఎవ్రీ ఫేజ్లో అంటే ఎవ్రీ పాయింట్లో నీకు నచ్చినట్టే ఉండాలంటే ఎలా అవుతుంది? అవును, దానికంటూ ఒక పద్ధతులు, దానికంటూ ఒక వ్యవహారాలు ఉంటాయి కదా. ప్రతిదీ నీకు నచ్చినట్టు ఉంటేనే సిబిఐ లేకుంటే సిబిఐ క్యాంటీగా నేను కోర్టులో మాట్లాడుతా అంటే ఎలాగుంటుంది? కరెక్ట్గా అక్కడే కోర్టు కూడా ఆమెను గట్టిగా ప్రశ్నించింది. దాని తర్వాత సిబిఐ కోర్టు మీద కూడా ఆమె అనేక ఆరోపణలు చేసింది హైకోర్టు మీద. ఇది కూడా విచిత్రం అన్నమాట, ఎందుకంటే ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్దు తెలంగాణ హైకోర్టు కావాలని అడిగింది ఎవరు? ఆమె అడిగితేనే ఇక్కడికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది కేసుని. మళ్ళీ ఈ హైకోర్టు మీద కూడా ఆమె పదే పదే సుప్రీంకోర్టుకి కంప్లైంట్లు ఇస్తుంది పోయి. మొన్న ఒకసారి ఆమెకు అనుకూలంగా, 2 సార్లు ఆమెకు అనుకూలంగా వచ్చింది. ఒకసారి అవినాష్ రెడ్డికి సంబంధించిన ఇంటీరియం రిలీఫ్ విషయంలో ఆమెకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. అట్లాగే ఎర్రగంగిరెడ్డికి సంబంధించిన బెయిల్ విషయంలో కూడా ఆమెకు అనుకూలంగా వచ్చింది. దాంతో ఆమెకు రెట్టించిన ఉత్సాహంతో ప్రతిదానికి ఆమె వెళ్ళిపోతుంది. నిజానికి అవినాష్ రెడ్డి బెయిల్, ఇప్పుడు బెయిల్ ఇచ్చిన విషయంలో జడ్జి గారు కూలంకషంగా స్టడీ చేశారు, 16 ప్రశ్నల్ని సిబిఐ అడిగారు, దానికి సంతృప్తికరంగా సిబిఐ ఆన్సర్ ఇవ్వలేదు. ఈ మీరు పెట్టిన అనేక విషయాల్లో ఆరోపణలు మాత్రమే ఉన్నాయి కానీ ఒక్కటి కూడా వ్యాలిడ్ విట్నెస్ లేదనేది జడ్జి గారు కామెంట్ చేశారు. అంత క్షుణ్ణంగా పరిశీలించి అది కూడా కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఆయన ఎవ్రీ సాటర్డే సిబిఐ ఎన్క్వైరీకి వెళ్ళాలి, లేదా మధ్యలో ఎప్పుడు పిలిచినా కూడా వెళ్ళాలని చెప్పారు. అంటే దర్యాప్తుకి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేని విధంగానే ఆయన బెయిల్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా సాటర్డే పిలిస్తే వెళ్ళారు, ఎన్క్వైరీ ఈయన్ని ప్రశ్నలు అడిగారు సిబిఐ. ఇలా క్లియర్గా ఉన్నప్పుడు ఆ బెయిల్ని కూడా క్యాన్సిల్ చేయమని వెళ్ళడం అంటే మరి ఆ మూర్ఖురాలా లేకపోతే ఏమని అర్థం చేసుకోవాలో తెలియదు. అందుకని సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది, ఏంటి ఇది ఇంత ఇదేంటి అని. ఆయన అరెస్ట్ మీకు చాలా అర్జెంటుగా ఆయన్ని అరెస్ట్ చేయాలని ఉన్నట్టుంది అని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అలాగే ఇంకొక వాదన కూడా చేసింది. వాదన చేసే ముందు కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది, మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి, దీన్ని కానీ నీ పిటిషన్ కానీ మేము ఒకసారి కొట్టేస్తే మళ్ళీ మీ లాయర్కి ఇబ్బంది అవుతుంది, అది కూడా ఆలోచించకుండా అని కూడా. అంటే లాయర్కి ఏం సార్ ఇబ్బంది? అంటే మళ్ళీ ఇప్పుడు ఆ లాయర్ ఆర్గ్యూ చేయలేడు కదా ఇంకా. ఓకే రైట్. ఇప్పుడు ఏ ఓవర్ లేదని ఈ రోజు చేయలే, తర్వాత ఏ ఓవర్ తెచ్చుకొని ఆయన చేయొచ్చు, అంతవరకు ఆగట్లేదే ఈమె. సో ఇప్పుడు ఈమె ఏదైనా మిస్టేక్గా మాట్లాడి ఏదైనా చేస్తే వాళ్ళు బెయిల్ రిజెక్ట్ చేశారనుకో, ఆ లాయర్కి ఇబ్బంది కదా, కేసు మాట్లాడలేరు కదా. అది కూడా సుప్రీంకోర్టు హెచ్చరిస్తే కూడా ఈమె వినట్లేదు. అంటే కొద్ది రోజులకు కూడా గ్యాప్ కొప్పుకోవట్లేదు ఆమె. సో అది చెప్పారు. తర్వాత మీరు సిబిఐకి చెప్పండి, సిబిఐని దీంట్లో కౌంటర్ పిటిషన్ వేయమని చెప్పండి అని అడిగింది. మేమెందుకు చెప్పాలి సిబిఐకి? సిబిఐ ఒక దర్యాప్తు సంస్థ, దానికి అవసరం ఉంటే వాళ్ళు వస్తారు లేకపోతే రారు, మేమెందుకు పిలవాలని ఆమెని గట్టిగానే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైట్. సో దాని తర్వాత ఫైనల్గా ఏంటంటే, మధ్యలో ఈయన ఇంటర్వ్యూని అవ్వడానికి ట్రై చేశాడు సిద్ధార్థ లూత్రా. అప్పుడు కోర్టు ఏమండి మీకు ఇబ్బంది పెడతా ఉన్నారు, మీరు మాట్లాడకూడదు కదా, మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని సిద్ధార్థ లూత్రాని కూడా గట్టిగానే కోర్టు ఇచ్చేసింది.
ఎందుకంటే సిద్ధార్థ లోత్రా ఏఓఆర్ లేడు కాబట్టి ఆయన ఇంటర్వ్యూన్ కాకూడదు ఈ కేసులో. కానీ ఆయన మధ్యలో ఊరికి అంటే ఈమె సరిగ్గా డీల్ చేయట్లేదు అన్నట్టుగా ఆయన ఇంటర్వ్యూన్ అయ్యాడు. ఆయన అయ్యి ఏం చెప్పాడంటే దీంట్లో అర్జెన్సీ ఎందుకుందంటే దర్యాప్తుకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది అని ఆయన అన్నాడు. దాంతో కోర్టు ఏమనిందంటే నేను నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూని కాకూడదు, సెకండ్ థింగ్ ఏంటంటే ఇదే సుప్రీంకోర్టు వేరే బెంచ్ ఇచ్చిన ఒక తీర్పు విషయంలో మేమెట్లా దాన్ని ఇంటర్ఫియర్ అవుతాము, అవమని మాకెట్లా చెప్తారు మీరు అనేది ప్రశ్నించారు. ఫైనల్గా మేము జూలైకి ఇస్తామంటే వీళ్ళు ఒప్పుకోలేదు, లేదు మాకు అర్జెంటుగా రేపే చేయండి, నేను ఏ వారం తెచ్చుకొని నేను వాదనలు వినిపిస్తాను అన్నాడు ఎవరు లూత్రా. లేదని 19th పోస్ట్పోన్ చేసింది. ఓకే, ఇదన్నమాట సుప్రీంకోర్టులో జరిగింది. సో ఇదంతా బేస్ చేసుకుని ఇప్పుడు సునీత గారు ఖచ్చితంగా ఈ పిటిషన్ కొట్టేస్తారు, నో డౌట్. ఎందుకంటే అంటే ఆ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఏముండదు, సుప్రీంకోర్టులో కొట్టేస్తే ఏం చేస్తుంది, ఇంటికి రావాల్సిందే. ఇక్కడ ఇది ఈ వాదనలే చూడండి, ఈరోజు తెలుగుదేశం సపోర్ట్ చేసే మీడియా ఈమె సొంతంగా వాదించుకునింది గ్రేట్ అన్నట్టుగా రాశారు తప్ప సుప్రీంకోర్టు కామెంట్స్ ఎవరు రాయలేదు, ఓన్లీ సాక్షి అండ్ అదర్ మీడియా రాసింది. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు అదేదో అంటారు కదా సత్యం బిట్వీన్ ద లైన్స్లో చదువుకోవాలని అంట ఒక ఇది ఉందన్నమాట. అట్లా మనకి ఏ కేసులైనా ఏ విషయంలో అయినా వన్ వే ట్రాఫిక్ లాగా వన్ వే నడుస్తుంది. అందుకని సాక్షి చదివినా సత్యం అర్థం కాదు, జ్యోతి చదివినా సత్యం అర్థం కాదు, రెండింటి మధ్య ఎక్కడో ఉంటుంది అన్నమాట. అందుకని రెండు మూడింటిని చదివితే కానీ మనకి ఒక పిక్చర్ మనకి దొరకదు, అసలు ఏం జరిగిందనే పిక్చర్ ఎవరి వెర్షన్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. సో మొత్తంగా చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ పిటిషన్ ఏమీ కోర్టు వారి టైంను వేస్ట్ చేయడం తప్ప ఏమి తెగదు. ఎందుకంటే కోర్టు కూడా అనింది ఆయన హాజరవుతున్నారు, రెగ్యులర్గా విచారణకు హాజరవుతున్నారు, విచారణ దర్యాప్తు ముందుకెళ్తుంది, దర్యాప్తుకు ఆయన అడ్డుపడట్లేదు. అలాంటప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఏందనేది కూడా కోర్టు ఈమెను ప్రశ్నించింది. దానికి ఈమె మామూలుగా పాత చింతకాయ పచ్చల్లాగా ఒకటే రొడ్డు కొట్టుడు సమాధానాలు చెప్పింది. అదేంటంటే ఈయన సాక్షులను బెదిరిస్తాడని బయట ఉంటే, ఈయన ఒక పదవిలో ఉన్నాడని, ఈయన కజిన్ అయిన జగన్ అధికారంలో ఉన్నాడని, ఆయన సపోర్ట్ ఉందని. ఇదే వాదనలు కోర్టులో కూడా హైకోర్టులో కూడా ఆమె వినిపించింది. వినిపిస్తే హైకోర్టు కూడా ఏమడిగింది సిబిఐని కానీ ఈమెను కానీ, అవినాష్ రెడ్డి బెదిరించినట్టుగా ఒక్క సాక్షి అయినా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, అప్రోచ్ కానప్పుడు వేగ్గా సాక్షులను బెదిరిస్తారని ఎలా చెప్తారు మీరు అనేది హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఎందుకంటే 1400 మంది సాక్షులు ఈ కేసులో ఉన్నారు, 1400 మంది సాక్షులు ఉన్నారు. ఓకే, సో 1400 మంది సాక్షుల్లో ఎవరైనా నన్ను బెదిరించారనో ఇంకోటనో వచ్చారా, లేనప్పుడు సాక్షులు బెదిరిస్తారని ఎందుకంటారు అనేది కూడా అడిగింది. సో ఈ మొత్తంగా ఈ సుప్రీంకోర్టులో జరిగిన ఈ ప్రహసనాన్ని మనం పరిశీలిస్తే ఫైనల్గా ఈ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే హైకోర్టు జడ్జి గారు చాలా కేటగరికల్గా దాన్ని పరిశీలించి ఇచ్చిన ఇది తప్ప ఆయన ఏదో హడావిడిగా చేయలేదు. రెండోది చేస్తుంటే సిబిఐ వెళ్ళేది కదా సుప్రీంకోర్టుకి, సిబిఐ వెళ్ళలేదంటే అర్థమేమి? సిబిఐ కూడా స్టడీ చేసింది మొత్తం, చేసి వాళ్ళు అవసరం లేదు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఉపయోగం లేదని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈమెకే తొత్తర ఎక్కువ అయ్యి ఈమె వెళ్ళింది బేసిక్గా.